ఇటీవల కరోనాతో చనిపోయిన ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్ పీవీబీ రమేష్ జ్ఞాపకార్థం ఫుట్బాల్ టోర్నమెంట్ ను నెల్లూరు జిల్లా బోగోలు మండలం ఓల్డ్ ఫ్రెండ్స్ ఫుట్బాల్ ప్లేయర్స్ కుటుంబ సభ్యులచే ప్రారంభించారు. అనంతరం బీజేపీ ఎస్సీసీఎల్ అధ్యక్షుడు మధుసూదన్ రావు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ పోలీసులో పనిచేస్తూ కరోనాతో మృతి చెందిన తన స్నేహితుడు రమేష్ జ్ఞాపకార్థం రాష్ట్ర ఓబీసీ మోర్చా అధ్యక్షుడు పసుపులేటి సుధాకర్ సహకారంతో బోగోలు మండలం విశ్వనాథరావుపేట గ్రౌండ్లో ఫుట్బాల్ ఆటల పోటీలు నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. Please come up behind, ladies and gentlemen. Please give him up again. ప్రైజు తెలుసుకోవాలని ఆశిస్తాను. ఇక్కడ విచ్చేసినటువంటి ఫుట్బాల్ ప్లేయర్స్ అందరికీ కూడా నమస్కారం. ఈరోజు ఈ కార్యక్రమం జరగడానికి ముఖ్యంగా రమేష్ మా ఫ్రెండ్ ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్ చనిపోయాడు కరోనా వల్ల, అతని జ్ఞాపకార్థంగా ఈ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది. కాబట్టి విచ్చేసిన ప్రతి ప్లేయర్కి కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. కానీ వచ్చిన ప్లేయర్స్ ప్రతి ఒక్క ప్లేయర్ వచ్చిన ప్లేయర్స్ అందరూ కూడా తమ టాలెంట్తో గెలుచుకొని బహుమతి ప్రదానం గెలుచుకోవాల్సిందిగా కోరుతున్నాము. గొడవలు అట్లాంటివి చేసుకోకుండా సంతోషంగా ఆడి ఓటమిని కూడా సంతోషంగా అంగీకరించే స్పోర్ట్స్ స్పిరిట్ ఉండాలి ప్రతి ఒక్కరికి కూడా. ఇక్కడ వచ్చేసినటువంటి వేముల శ్రీనివాసులు గారికి, పల్లయ్య గారికి, మార్కు గారికి, పంపిణి గారికి, బాలు గారికి, వైఎస్ రెడ్డి గారు, వైఎస్ రెడ్డి గారు మాకు చాలా సహకారం ఉండి ఇక్కడ ఒక పెద్దగా ఉండి మాకు ఎంతో సహాయ సహకారాలు అందిస్తూ మమ్మల్ని ప్రోత్సహిస్తూ ఈ ప్రోగ్రామ్ లో మాకు చాలా సహాయం చేశారు. కాబట్టి ముఖ్యంగా మా స్నేహితుడు వెంకటేశ్వరుడు పద్మావతి షాపు మేమంతా స్నేహితులు స్నేహితులు మేమందరం కలిసి అందరూ ఈ ప్రోగ్రామ్ నిర్వహించాము. కాబట్టి కృషి ప్రతి ఒక్కరికి కూడా మా ఫ్రెండ్స్ మా సహకరించినటువంటి
Kami akan mengikuti